హాయ్ వ్యూవర్స్, కరోనా బ్రతుకున్నంతకాలం కొత్త కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తూనే ఉంటుందా అంటే ఎస్ అవునని అంటున్నారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రాకేష్ మిశ్రా. ఈయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే 4th వేవ్ రావచ్చు రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా అంత హెవీగా అయితే మరణాలు ఉండవు, అంత హెవీగా కేసులు అయితే ఉండవు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే మనోళ్ళు ఆల్మోస్ట్ వ్యాక్సిన్లు తీసుకున్నారు, హెడ్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగున్నాయి అండ్ మనోళ్ళకి వాళ్ళ ఇంటర్నల్కి వచ్చేసి ఇమ్యూనిటీ పవర్ బాగుంది అనే వీళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఓ రకంగా ధైర్యమే ఇచ్చాడు, కానీ వాస్తవం చెప్పాడు. మీలో కూడా చాలామంది అన్నారు ఏమని, ఈ కరోనా మనం బ్రతుకున్నంత కాలం ఉంటూనే ఉండదండి, కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయన్నట్టుగా ఎస్ అదే అని కూడా ఆయన కూడా చెప్పాడు. ఈవేళ గడిచిన 24 గంటల్లో కరోనాకు సంబంధించి 3714 కొత్త కేసులు నమోదైనవి, 7 మరణాలు సంభవించాయి. అండ్ ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, చాలా రాష్ట్రాలు అలర్ట్ కూడా జారీ చేశాయి ప్రజలకి ఏమని, కరోనా మరల విజృంభించే అవకాశాలు ఉన్నాయి, మీరైతే మాస్క్ ధరించండి, వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కనుక ఉన్నట్టయితే వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్పేసి. సో ఈ వేలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తారు ఏంటనేది మీ ఇష్టం, బట్ కరోనా విషయంలో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండటం మాత్రం అత్యంత ముఖ్యం.